హర్షిణి. అంత మరీ డీసెంట్ కాదు నువ్వు, అక్కడి నుంచే నమస్కారం పెట్టుకుంటూ వస్తున్నావు. యాక్టర్ యాక్టర్, ఏ పాట సెలెక్ట్ చేసుకున్నావు? ఏ సినిమాలో? దూకుడు. దూకుడు పాట చూసావా? చూసాను. సినిమా చూసావా? ఎవరు మ్యూజిక్? తమన్ గారు. తమన్ గారు. రాసిన వారు? రామజోగయ్య శాస్త్రి గారు. పాడిన వారు? రమ్య ఎన్ఎస్కే, నవీన్ మాధవ్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. సుబ్బరావు చిపాడు పురుకోలంగా నానికే పడతారు. ఎన్ని టెన్సం ఏమటన్సం హే, మారుతులో డ్రైవింగ్ నేర్పిస్తానని సైదులు, ఏకంగా ఎన్నో బాగుట్టిస్తానని అప్పులు, దొరికిందే సంబంధాలు టెన్సన్ పడతారన్నారు. తింగ తింగ తింగరల్లా టెన్సన్ చిన్నలా టెన్సన్. ఓపు అంటాడు అటు అప్పరావు, దొంగ దొంగ సచ్చిన పొగరు చూపిస్తా నాలో పవరు, పిండిస్తా నీలో చమరు. నీలాంటి ఒక్కడు దొరికేదాకా టెన్సను, ఈ బాగిరి చేతికి దొరికాక ఇంకో టెన్సను. ఓ నీకొచ్చాకే వామో మొదలు నాది టెన్సను 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 టెన్సను. దూకు దూకు అరే దూకు దూక దూకు దూకు దూకుతావని టెన్సను యా. అమ్మ బాబోయ్.
ఈ పాట ఏమో కానీ నీ డాన్స్ మనకు చాలా బాగుంది అమ్మాయి. థాంక్యూ సార్. చాలా బాగా డాన్స్ చేసావు. జడ్జెస్ పాట గురించి ఏమంటారో మ్యూజిక్ మాస్టర్ని అడుగుదాం ఫస్ట్. హర్షిణి, నీ ఒక స్పిరిట్ ఉంది కదా, దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. ఐ వాంట్ క్లాప్ ఫర్ ద స్పిరిట్ ఇన్ యు. అంటే ఒక కంప్లీట్ ఆర్టిస్ట్ నువ్వు. యు దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఒక పర్ఫామ్ చేయాలి, నేను పాడాలి, నేను డాన్స్ చేయాలి. సో నీలో ఉన్న ఆ ఒక టాలెంట్ దాన్ని నువ్వు చాలా, యుర్ లవింగ్ యువర్ ఓన్ టాలెంట్ అండ్ అదొక బ్లెస్సింగ్. చాలా బాగుంది. ఇప్పుడు ఏమంటే పాడుతా తీయగా కార్యక్రమంలో ఫస్ట్ ప్రయారిటీ వచ్చి సింగింగ్. ఏమైందంటే కొద్దిగా బికాస్ నీ ఫోకస్ డాన్స్ మీద ఉండింది, చాలా బాగా డాన్స్ చేసావు, డౌట్ లేదు, చాలా బాగా డాన్స్ చేసావు. కొద్దిగా ఆ సింగింగ్ కొన్ని నోట్స్ కొన్ని లైన్స్ కంట్రోల్లో లేదు. కాబట్టి ఒక చిన్న స్మాల్ పీస్ ఆఫ్ అడ్వైస్ ఏమంటే, ఇప్పుడు మ్యూజిక్ వస్తుంది కదా, ఇప్పుడు పల్లవి చరణ మధ్యలో మ్యూజిక్ వస్తుంది, ఆ టైంలో యూ కెన్ పర్ఫామ్ ఆల్సో, నాట్ అ ప్రాబ్లం. పల్లవి చరణంలో కూడా పర్ఫామ్ చేయండి, పర్ఫామ్ చేయకండి నేను చెప్పట్లేదు. జస్ట్ లిటిల్ మోర్ ఫోకస్ ఆన్ సింగింగ్, అదర్వైజ్ ఐ డోంట్ వాంట్ టు కిల్ యువర్ స్పిరిట్. నీలో ఒక వెరీ బిగ్ ఆర్టిస్ట్, బిగ్ స్టార్ ఇస్ ఇన్సైడ్ యూ. నీ లోపల ఒక పెద్ద స్టార్, పర్ఫార్మర్, సింగర్, యాక్టర్, డాన్సర్ అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ మనం కాపాడుకోవాలి. పాడుతా తీయగలో ఎక్కువ ప్రామినెన్స్ పాటకిద్దాం, అంతే ఇంకేం లేదు. ఓకే, బాగా పాడావు, మంచి ప్రయత్నం. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. హెడ్మిస్ట్రెస్. హాయ్ హర్షిణి. హాయ్ మ్యామ్. రాక్ స్టార్ అని పిలవాలా నిన్ను ఈరోజు నుంచి? మీరు ఎలా అంటే అలా. నేను ఎలా అంటే అలాగేనా? అయితే రాక్ స్టార్ హర్షిణి అని పిలుస్తాను. యూఆర్ అన్ ఆల్రౌండర్. స్టేజ్ మీద పర్ఫామ్ చేయటానికి ఒక ఆర్టిస్ట్కి ఏ క్వాలిటీస్ ఉండాలో ఆ క్వాలిటీస్ అన్నీ నీలో ఉన్నాయి. చాలా గ్రేస్ఫుల్గా ఉంది నీ డాన్స్. సో నౌ ఐ అగ్రీ విత్ విజయప్రకాష్ గారు, సెకండ్ చరణం తర్వాత నుంచి వాయిస్ ఓపెన్ అయ్యి ఇంకా బాగుందన్నమాట. సో ఆ కన్సిస్టెన్సీ ఫస్ట్ నుంచి ఉండాలి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మాస్టరు హర్షిణి, పాటను స్టైల్గా ప్రజెంట్ చేసే క్రమంలో పదాల్లో స్పష్టత లోపించింది. చక్కగా అందంగా ఉచ్చరించాలి పదాలు, అది ఒక్కటే. మిగతా అన్నీ బాగున్నాయి. చక్కగా పాడుతున్నావు, ఆడుతున్నావు, చూడడానికి బాగున్నావు, నవ్వుతూ పాడుతున్నావు, అన్నీ బాగున్నాయి. పదాల ఉచ్చరణ కూడా చక్కగా ఉండాలి. సరేనా? సో బేసిక్గా ఏంటంటే డాన్స్ చేయి పర్వాలేదు, అంటే సాంగ్కి మధ్యలో డాన్స్ చేయి. పాడేటప్పుడు డాన్స్ చేసినప్పుడు కొంచెం శృతి అట్లట్లా అవుతుంది అనమాట. కానీ నువ్వు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ డెఫినెట్గా డాన్స్ చేయాలి. ఓకేనా? ఓకే, సరే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. Thank you.